हेलो हाय, गुड मॉर्निंग, वेलकम टू दान अकाडमी. गुड मॉर्निंग सुनील कुमार, गंगा, शिवा, मैनिक, आनंद, नागेश्वरी. ओका 2-3 मिनट्स वेट చేద్దామండి. లెట్ అదర్స్ ఆల్సో జాయిన్. వెల్కమ్ శంకర్, రాజేష్, సూర్య. సో మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. వెల్కమ్ సాయి, మహేష్, స్వామి, మాణిక్ సిద్ధ, దెన్ కేశవరావు, లోకేష్, అస్మా షేక్, మురళియోగ, సురేష్, గుడ్ మార్నింగ్, వెల్కమ్. గంగా గారు, విల్ ట్రై ఫర్ ఇట్. నరసింహారెడ్డి, ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్లస్ కోర్సులో నడుస్తుందండి, మీరు జాయిన్ కావచ్చు. ప్లస్ కోర్సులో కవర్ కాని అంశాలు మాత్రమే నేను స్పెషల్ కోర్సులో చెప్పగలుగుతాను. వెల్కమ్ భరత్. షోర్ 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 సూర్య. సో చాలా మందికి స్లో అయిందంటారు, అందుకే నేను ఫాస్ట్ చెప్తా ఉన్నాను. సో ఎనీవే, విల్ ట్రై ఫర్ మెయింటైనింగ్ స్లో. ఒక్క 1 మినిట్ ఆగదామండి, ఇంకా మన వాళ్ళు చాలా మంది జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఒక 1 మినిట్ అంతే. వెల్కమ్ తిరు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ సరిత. క్లాస్ విజిబుల్ గా లేదా అండి? అస్మా షేక్ గారు విజిబుల్ గా లేదా అంటున్నారు. ఓకే, సో యాజ్ ఫార్ అస్ అవర్ సిరీస్ ఆఫ్ యూపీఎస్సీ లెక్చర్స్ ఆర్ కన్సర్న్, మనం చాలా వెల్కమ్ విశ్వనాథ్ యాజ్ వెల్ అస్ ది పవన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. యాజ్ ఫార్ అస్ ద సిరీస్ ఆఫ్ యూపీఎస్సీ లెక్చర్స్ ఆర్ కన్సర్న్, మనము యూపీఎస్సీ ద్వారా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీని క్రాక్ చేయాలి అని చెప్పేసి సంకల్పంతో మనం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఎకనామిక్ సర్వే మీద ఎంసీక్యూస్ చేశాను. దాని తర్వాత 2009 నుండి మొదలుకుంటే 2019 వరకు యూపీఎస్సీ క్వశ్చన్స్ ని నేను అనలైజ్ చేస్తా ఉన్నాను. నిన్న మనం 2014 కి సంబంధించినటువంటి కంప్లీట్ క్వశ్చన్ పేపర్ ని మనం అనలైజ్ చేశాము. ఈరోజు 2016 కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ని, నిన్న చాలా మంది కూడా ఇంగ్లీష్ లో క్వశ్చన్ పేపర్ అడిగారు. సో మొన్న ఇంగ్లీష్ లో తీసుకొస్తే తెలుగులో అడిగారు, నిన్న తెలుగులో తీసుకొచ్చాను. నిన్న నేను తెలుగు మొత్తం కూడా తెలుగులో తీసుకొచ్చాను. ఈ రోజు నేను ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చాను, బట్ తెలుగుకు సంబంధించినటువంటి కీవర్డ్స్ ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ వరలక్ష్మి గారు, తాహీర్, శ్రీలక్ష్మి, వెల్కమ్ యు ఆల్. సో ఈ క్లాస్ కి ఎవరెవరైతే అటెండ్ అయ్యారో, సో ఖచ్చితంగా లాస్ట్ వరకు ఉండండి. సో దట్ విల్ గెయిన్ మచ్ నాలెడ్జ్. సో ఇది ఒక కన్స్ట్రక్టివ్ వేలో కాకుండా కూడా, కన్స్ట్రక్టివ్ వేలో అంటేనేమో స్క్రాచ్ నుండి స్టార్ట్ అవ్వడం, మనం ఇట్లా స్టార్ట్ అవ్వట్లేదు. వెల్కమ్ సుజాత డి గారు. వీ హావ్ స్టార్టెడ్ విత్ ద ర్యాండమ్, దీన్నే బ్యాక్వర్డ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్పేసి అంటారు. మనం బ్యాక్వర్డ్ ప్రిపరేషన్ నే కొనసాగిస్తున్నాము. వెల్కమ్ మిషన్ ఐఏఎస్, గుడ్ మార్నింగ్. నౌ యాజ్ ఫర్ అస్ ది బ్యాక్వర్డ్ ప్రిపరేషన్ ఆఫ్ ద ఎకానమీ ఇస్ కన్సర్న్, యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎకానమీ 2016 క్వశ్చన్స్ ని ఈరోజు మనం అనలైజ్ చేస్తున్నాము. మీకు ఎకానమీ క్వశ్చన్స్ మాత్రమే నేను డిస్కషన్లోకి వెళ్తాను, మిగతావన్నీ కూడా యూ కెన్ జస్ట్ ఆప్ట్ ఫర్ ఏ పర్టికులర్ ఆన్సర్. అండ్ ఎకానమీ పాలిటీ క్వశ్చన్స్ ని నేను డిస్కషన్ చేస్తాను, మిగతా క్వశ్చన్స్ ని నేను జస్ట్ స్కిప్ చేస్తాను. సో ఎందుకంటే నేను 100 క్వశ్చన్స్ కమ్ ఎక్స్ప్లెనేషన్స్ తీసుకురావడం అనేది జరిగింది ఈ పర్టికులర్ అంశానికి. దీనికి సంబంధించినటువంటి తెలుగు వర్షన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యూ కెన్ ఆప్ట్ ఫర్ ఇట్. సో ఫస్ట్ క్వశ్చన్, సో ఐ డు నాట్ వాంట్ టు వెయిట్ ఫర్ మచ్ టైం. రిగార్డింగ్ అటల్ పెన్షన్ యోజన, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? అటల్ పెన్షన్ యోజన గురించి ఈ క్రింది వాణిలో సరి అయినటువంటి అంశాన్ని గుర్తించండి. ఒకటి,
ఇట్ ఈస్ ద మినిమం గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ మెయిన్లీ టార్గెటెడ్ అట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్. అంటే అవ్యవస్థీకృత రంగంలో ఉన్నటువంటి కార్మికుల కోసం కనీసం బీమా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పథకమే అటల్ పెన్షన్ యోజన. వెల్కమ్ నాగమణి గారు. ఓన్లీ వన్ మెంబర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ కెన్ జాయిన్ ద స్కీమ్. ఒక కుటుంబంలో నుండి ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. థర్డ్ ఆప్షన్, సమ్ అమౌంట్ ఆఫ్ ద పర్సన్ ఇస్ గ్యారంటెడ్ ఫర్ ద స్పౌస్ ఫర్ లైఫ్ ఆఫ్టర్ సబ్స్క్రైబర్స్ డెత్. ఒకవేళ కనుక ప్రీమియం ఎవరి పేరు మీద అయితే కడుతున్నామో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలోనే ఒక పర్టికులర్ పర్సన్ కి పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ మూడు స్టేట్మెంట్లలో సరి అయినటువంటి స్టేట్మెంట్ ఏంటి? సో యూ కెన్ గో త్రూ ఫర్ ద ఆప్షన్స్. సో పోల్కి వెళ్ళడానికంటే ముందు ఒకసారి ఆప్షన్స్ చదువుకోండి. సో చాలా మంది నేను చాలా ఫాస్ట్ గా చెప్తున్నానని చెప్పేసి చెప్పారు. సో యూ కెన్ గో ఫర్ ద పోల్. యా, సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ద పోల్. వెల్కమ్ చెన్నకేశవ కుమార్. లెట్ అస్ సీ టుడే హౌ మెనీ వుడ్ యాక్చువల్లీ ఆన్సర్ ఫర్ ద రైట్ క్వశ్చన్స్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ డి యాజ్ వెల్ యాజ్ ద సి. వెరీ ఫార్చునేట్ థింగ్ టు హ్యావ్ బోత్ ద పీపుల్. సో 40% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ఆప్షన్ సి, విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. అస్మా షేక్, మురళీ యోగ అండ్ నాగేశ్వరి ఆర్ లీడింగ్ ద లీడ్ బోర్డ్. సో సీయర్ హేమాంగి జాదవ్, గుడ్ మార్నింగ్. ద ఓన్లీ కండిషన్ ఇస్ దట్ ద బెనిఫిషియరీ షుడ్ హ్యావ్ ఎ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. ఓకే, ద బెనిఫిషియరీ షుడ్ హ్యావ్ ద సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మాత్రమే. సో ఓన్లీ వన్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది ఏదైతుందో ఇది రాంగ్. సో రెండో ఆప్షన్ రాంగ్ కాబట్టి మనకు మిగిలిందల్లా ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంటుంది. సో మూడోది, సో సమ్ పెన్షన్ అమౌంట్ విల్ బి గివెన్ టు ద, అసలు ఈ పర్టికులర్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే ఒకవేళ బ్రెడ్ విన్నర్ కనుక చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరెవరికి లాభం జరగాలనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఎందుకు ఈ పర్టికులర్ క్వశ్చన్ వచ్చింది 2016లో అంటే, ద పేమెంట్ ఆఫ్ ద లంప్ సమ్ ఆన్ ద డెత్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ అమెండెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2016 బై దిస్ పర్టికులర్ గవర్నమెంట్. ఓకే, సో దానికి సంబంధించినటువంటి సోర్స్ కూడా ఇక్కడ ఇచ్చాను, యూ కెన్ గో త్రూ విత్ ఇట్. నెక్స్ట్, ద టర్మ్ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ RCEP often appears in the news in the context of the affairs of a group of countries known as, ante regional comprehensive economic partnership anetatandi padamu chaala saarlu news lo vastundi. ee RCEP, okay, RCEP ante enti? RCEP anetatandi padaniki marokka padam enti? So okka sari ee options anni chudandi. So let us go for the poll. Santosh Reddy, LBN, welcome you all, good morning. So you can opt for the poll. ఇది చాలా చిన్న ఉంది కాబట్టి తక్కువ టైం ఇచ్చాను. వెల్కమ్ శివకుమార్, వెల్కమ్ దివ్య చెదలవాడ, యాజ్ వెల్ అస్ ద దేవ్. ఆర్సిఈపి అనేటటువంటి పదానికి మరొక పదం ఏంటి? సో రీసెంట్ గా ఇండియా పైన తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినాయి భారతదేశంలో నుండే. ఆర్సిఈపిలో చేరవద్దు, ఆర్సిఈపిలో చేరితే మన దేశానికి నష్టము, డొమెస్టిక్ వర్కర్స్కి తీవ్రమైనటువంటి నష్టం చేకూరుస్తుందని చెప్పేసి. సో ఓన్లీ 30% పీపుల్ హ్యావ్ ఓటెడ్ ఫర్ రైట్ ఆన్సర్. కె నరసింహారెడ్డి ఈజ్ లీడింగ్ ద లీడ్ బోర్డ్, యాజ్ వెల్ యాజ్ తాహీర్, యాజ్ వెల్ యాజ్ ద మురళీ యోగ. సో ద ఆన్సర్ ఈజ్ ఏషియన్. ఏషియన్ అనేటటువంటి పదానికే ఆర్సిఈపి అనేటటువంటి అధిగుణంగా ఉంది. ఏంటి ఈ ఆర్సిఈపి యొక్క కండిషన్ అంటే, నార్మల్గా ఆర్సిఈపి అనేది ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, చాలా జాగ్రత్త వినండి, ఏషియన్ కంట్రీస్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ సౌత్ ఏషియన్ నేషన్స్ అని చెప్పేసి అంటారు. ఈ ఏషియన్ కంట్రీస్ అన్నిటి మధ్యలో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా వచ్చిందే ఈ ఆర్సిఈపి. ఇంతకుముందు TPP ఉండే, ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్, దీన్ని అమెరికా తీసుకొచ్చింది. అండ్ తర్వాత అమెరికానే ఈ టీపీపీ నుండి వైదొలిగింది. దాని తర్వాత చైనా ప్రోద్బలంతో ఈ
ఏషియన్ కంట్రీస్ మధ్యలో ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఏర్పాటు చేసి ఈ 10 కంట్రీస్లలో ఏషియన్ కంట్రీస్ అన్నిట్లలో కూడా వాణిజ్యాన్ని సులభతరం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆర్సీఈపిని తీసుకురావడం అనేది జరిగింది. ఒకవేళ కనుక ఆర్సీఈపి అంటే పరిగణనలోకి వచ్చింది అనుకోండి, అగ్రిమెంట్ జరిగింది అనుకోండి, సో ఈ ఏషియన్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్లలో ఎట్లాంటి హార్డిల్స్ ఉండవు, టారిఫ్ బ్యారియర్స్ కానీ నాన్ టారిఫ్ బ్యారియర్స్ కానీ ఏవి కూడా ఉండకుండా ఒక వస్తువు కానీ ఒక సేవ కానీ స్వేచ్ఛాయుతంగా అన్ని దేశాల గుండా ప్రయాణించడానికి ఈ ఆర్సీఈపి అనేది పనిచేస్తుంది. ఓకే, సో వెరీ సింపుల్. అండ్ ఏషియన్తో పాటు కొన్ని సిక్ కంట్రీస్ ఉన్నాయి, లైక్ ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా అండ్ న్యూజిలాండ్, ఇవన్నీ కూడా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ఏర్పాటు చేయాలని. సో అప్పుడు ఏం జరుగుతుంది అనంటే, చైనా నుండి ఇండియాకి ఒక వస్తువు రావాలి అనంటే ఎట్లాంటి టారిఫ్స్ నాన్ టారిఫ్స్ లేకుండా చైనా నుండి వస్తువులు వస్తాయి. అప్పుడు డొమెస్టిక్ మార్కెట్ మొత్తం కూడా మరి ఒక ప్రమాదానికి గురయ్యేటటువంటి ఆస్కారం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆర్సీఈపికి మనము ఎస్ చెప్పలేదు. సో ఎకనామిక్ సర్వే 2016-17లో ఈ ఆర్సీఈపికి సంబంధించినటువంటి సమాచారం ఉంది కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్ రావడం అనేది జరిగింది. ఓకే, సో కరెంట్ ఇష్యూస్ని బేస్ చేసుకొని చాలా అంశాలు కూడా మరి మనకు యూపీఎస్సీలో రావడం అనేది జరుగుతుంది, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీలో కూడా వస్తాయి. థర్డ్ క్వశ్చన్, ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ యూ ఫైండ్ ద బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్టార్ లెబుల్? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్టార్ లెబుల్ అనేది కింది వాటిలలో దేనికి ఉంటుంది అని అడుగుతుంది. సీలింగ్ ఫ్యాన్స్, ఎలక్ట్రిక్ గీజర్స్, ట్యూబులర్ ఫ్లోరసెంట్ ల్యాంప్స్. ఒకసారి క్వశ్చన్ చదువుకోండి. ఓకే, లెట్ అస్ గో ఫర్ ద పోల్. సో ఇవన్నీ కూడా రోజు మన ఇళ్లలో లభించి చూసుకునేదానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు ఇవి. వెల్కమ్ దేవ్ అండ్ మహమ్మద్ గౌజ్ రియాజ్, మహమ్మద్ అలీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్. మీరు ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అనకాడమీ లర్నింగ్ యాప్లో మెసేజ్ యాప్ ఉంటుందండి, దాంట్లో మీరు మెసేజ్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. సో 39% ఆఫ్ ద పీపుల్ హావ్ ఓటెడ్ ఫర్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో బ్యూరో ఆఫ్ మురళియోగా ఇస్ లీడింగ్ ద లీడ్ బోర్డ్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేటటువంటి లేబుల్. సో వీటన్నిటికీ కూడా ఉంటుంది, సీలింగ్ ఫ్యాన్స్కి ఉంటుంది, తర్వాత మనకి ఎలక్ట్రిక్ గీజర్స్కి ఉంటుంది, ట్యాబ్లర్ ఫోలోస్ అంటే దాంట్లో కూడా ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో చూడండి, సో దీన్ని 2016 దీన్ని లాంచ్ చేశారు. ఎగ్జాక్ట్లీ 10 సంవత్సరాల తర్వాత ఈ పర్టికులర్ అంశం మీద క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇంకా ఈ బ్యూరో ఆఫ్ ఎఫిషియన్సీ, ఎనర్జీ ఎఫిషియన్సీ స్టార్ లేబుల్ అనేది ఎవరెవరికి ఇస్తారు, దేనికి ఇస్తారు అనేది ఇక్కడ నేను పొందుపరిచాను. యూ కెన్ జస్ట్ గో త్రూ విత్ దట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఈజ్ అన్ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. If this experiment succeeds, what is the immediate advantage for India? భారత దేశము అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్లో ఒక మెంబర్. ఒకవేళ కనుక ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే ఇమ్మీడియట్గా భారతదేశానికి జరిగేటటువంటి లాభం ఏంటి? ఓకే, లెట్ అస్ గో ఫర్ ద పోల్. సో యూ కెన్ జస్ట్ ఆప్ట్ యువర్ ఆన్సర్. ఐఎమ్ గోయింగ్ ఫర్ ద పోల్. నేను అనుకున్నాను చాలా మంది సి అనేటటువంటి ఆప్షన్ ఎంచుకుంటారని. సో చాలా మంది కూడా సి అనేటటువంటి ఆప్షన్ ఎంచుకున్నారు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ రైట్ ఆన్సర్. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ద బి. సిఆర్ ద ఆన్సర్ ఈస్ డి. ఇక్కడ చూడండి, సి అనేటటువంటి ఆప్షన్ ఎవరైతే ఎంచుకున్నారో ఈ పదాన్ని చూసి దీన్ని కొట్టేయచ్చండి. ఎక్కడైనా సడన్లీ, డ్రాస్టిటికల్లీ, ర్యాపిడ్లీ అనేటటువంటి పదాలు ఉంటే దాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. డ్రాస్టిటికల్లీ అనేది ఇంప్రూవ్ అవ్వడం అనేది ఎక్కడ కూడా జరగదండి, కొంత ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. సో పవర్ జనరేషన్ కోసం ఫిషన్ రియాక్టర్లను నిర్మించడానికి మనకు ఒక ఇమ్మీడియట్ అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అంతకుమించి పెద్దగా ఏముండదు. సో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇచ్చాను. యూ కెన్ జస్ట్ గో త్రూ విత్ ఇట్.
सो दी ना ओके सो इंकोटी मोस्ट इंपॉर्टेंट क्वेश्चन नंबर सिक्स द इंटरनेशनल सोलार अलायंस वाज लॉन्च्ड एट द यूनाइटेड नेशंस क्लाइमेट चेंज कॉन्फ्रेंस इन 2015 द अलायंस इंक्लूड्स ऑल कंट्रीज ऑफ द यूनाइटेड नेशंस सो द क्वेश्चन एंटी अनंटे फर्स्ट ऑप्शन अंतर्जातीय सोलार अलायंस अनेदी यूनाइटेड नेशंस क्लाइमेट चेंज लो 2015లో లాంచ్ అయ్యింది యునైటెడ్ నేషన్స్ లో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడంగా దీంట్లో మెంబర్స్ ఏ అనేది దీని సారాంశం సో ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్లలో ఏది సరి అయినటువంటి స్టేట్మెంట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు మనకు ఓకే సో లెట్ us గో ఫర్ ద పోల్ सो दी चाल ईजी आंसर चयी चला चला ईजी एलिमिनेशन मेथड दी आंसर चयु बट चूदा आंसर सो 31% ऑफ द पीपल हैव ऑप्टेड फॉर रॉन्ग आंसर 40% ऑफ द पीपल हैव ऑप्टेड फॉर द राइट आंसर वेलकम श्रीदेवी गारु मुरली योगा मानिक बी आनंद आर लीडिंग द लीड बोर्ड सो द आंसर इज ओनली ए अंडी ఎందుకంటే ద అలయన్స్ ఇంక్లూడ్స్ ఆల్ ద కంట్రీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ యా శ్రీదేవి గారు గుడ్ మార్నింగ్ ఆల్ ద కంట్రీస్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ అని ఉంది ఎక్కడైనా కూడా మీరు క్యోటో ప్రోటోకాల్ తీసుకున్నా లేకపోతే ప్యారిస్ అగ్రిమెంట్ తీసుకున్నా లేకపోతే ఎనీ పర్టికులర్ మాంట్రియల్ ప్రోటోకాల్ తీసుకున్నా ఓజోన్ కు సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఏ ప్రోటోకాల్ తీసుకున్నా కూడా యునైటెడ్ నేషన్స్ లో ఉన్నటువంటి అందరు కూడా దీంట్లో మెంబర్స్ గా ఉండాల్సినటువంటి అవసరం లేదు దీంట్లో మెంబర్స్ గా ఉండాల్సినటువంటి అవసరం లేదు అంటే జనరల్ ప్రిన్సిపల్ చెప్తున్నాను దీంట్లో మెంబర్స్ గా ఉండాల్సినటువంటి అవసరం లేదు ఒకరికి నచ్చిన వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు ఉంటారు బికాజ్ నో అగ్రిమెంట్ ఈజ్ బైండింగ్ ఆన్ ద యుఎన్ఓ మెంబర్స్ యుఎన్ఓలో జరిగేటటువంటి ఏ అగ్రిమెంట్ అయినా కూడా అందరు మెంబర్స్ మీద బైండింగ్ అయినట్టు కాదు ఎవరికి ఇష్టమైనటువంటి దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది మనకు నచ్చితేనే దాంట్లో మెంబర్గా ఉండడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి రెండో ఆప్షన్ రాంగ్ సో రెండో ఆప్షన్ రాంగ్ అని అంటే ఇది ఇది పోతుంది మిగిలింది 190 వన్ అనేది 15లో యుఎన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్లో సోలార్ అలయన్స్కి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ అయింది దాన్ని లాంచ్ అయింది దానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా అటెండ్ అయ్యారు ఓకే సో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది ఓకే నెక్స్ట్ European Stability Mechanism, sometimes seen in the news, is an most important అండి European Stability Mechanism అనేది చాలాసార్లు మనకు వార్తలలో కనిపిస్తుంది అది దేనికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు ఓకే సో దేనికి సంబంధించింది అనేది మీ అందరికీ కూడా తెలుసు లెట్ అస్ గో ఫర్ ద పోల్ ఒకసారి ఆప్షన్లను చదవండి ఏజెన్సీ క్రియేటెడ్ బై ద యుఎన్ EU టు డీల్ విత్ ద ఇంపాక్ట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ద రెఫ్యూజీస్ అరైవింగ్ ఫ్రమ్ ద మిడిల్ ఈస్ట్ మిడిల్ ఈస్ట్ నుండి వచ్చేటువంటి కొన్ని వేల మంది శరణార్థులను మరి వాళ్ళను తీసుకోవడానికి వచ్చినటువంటి ఏజెన్సీ అంటున్నాడు ఏజెన్సీ ఆఫ్ EU దట్ ప్రొవైడ్స్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ద యూరోజోన్ కంట్రీస్ యూరోజోన్ కంట్రీస్ కి ఆర్థిక పరమైనటువంటి స్వాలంబన ఇవ్వడానికి వచ్చినటువంటి సంస్థ ఇది ఏజెన్సీస్ ఆఫ్ EU టు డీల్ విత్ ద బయోలిటరల్ అండ్ మల్టీలేటరల్ అగ్రిమెంట్ ఆన్ ద ట్రేడ్ వాణిజ్యం మీద ద్వైపాక్షిక మరియు బహుళ పాక్షిక ఒప్పందాలను నెగోషియేట్ చేయడానికి వచ్చినటువంటి సంస్థ అంటుండు ఏజెన్సీ ఆఫ్ EU టు డీల్ విత్ ద కాన్ఫ్లిక్ట్స్ అరైజింగ్ అమాంగ్ ద మెంబర్ కంట్రీస్ అంటే యూరోపియన్ యూనియన్ లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్లలో వచ్చేటటువంటి వివాదాలను పరిష్కరించడానికి వచ్చినటువంటి ఒక ఏజెన్సీ అంటుండు లెట్ అస్ గో ఫర్ ద పోల్ అసలు ఇది ఎందుకు న్యూస్ లో వచ్చింది అనేది కూడా తెలుసుకుందాం మనము Majority of the people are also opting for C. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ లో కూడా వస్తుంది ఖచ్చితంగా వెల్కమ్ చంటి పాలెపోగు గుడ్ మార్నింగ్ సో 43% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ద రైట్ ఆన్సర్ 32% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ద రాంగ్ ఆన్సర్ ఓకే
సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ అండి. ఓకే, సో మీకు సెకండ్ వన్ చూడండి. ఏజెన్సీ ఆఫ్ EU దట్ ప్రొవైడ్స్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ద యూరో జోన్స్ కంట్రీస్. నార్మల్గా యూరోపియన్ యూనియన్లో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉంటాయండి? బ్రెగ్జిట్ తర్వాత 28 కంట్రీస్ ఉంటాయండి. దీంట్లో ఒక 17 కంట్రీస్కి సేమ్ కరెన్సీ ఉంటుంది. ఓకే, 17 కరెన్సీకి సేమ్ కరెన్సీస్ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి. యా, సో బ్రెగ్జిట్ తర్వాత 27 అండి. యా. సో ఒక క్లారిఫికేషన్ కోసం నేను ఆగాను. సో ఇట్ ఇస్ 27, యూఆర్ ఆల్ రైట్. సో బ్రెగ్జిట్ తర్వాత ఇట్ హ్యాస్ బికమ్ 27. దీనిలో 17 కంట్రీస్కి కామన్ కరెన్సీ ఉంటుందండి. ఇక్కడ కొన్ని రోజులు కామన్ కరెన్సీని ఫాలో కావడం, కామన్ మానిటరీ పాలసీని ఫాలో కావడం మూలంగా యూరోపియన్ సోవరిన్ డెట్ క్రైసిస్ వచ్చింది. యూరోపియన్ సోవరిన్ డెట్ క్రైసిస్ వచ్చింది. ఈ యూరోపియన్ సోవరిన్ డెట్ క్రైసిస్ మూలంగా దాదాపుగా పోర్చుగీస్, ఇటలీ, గ్రీస్, స్పెయిన్లో వీళ్ళందరూ కూడా సోవరిన్ డెట్ క్రైసిస్లోకి వెళ్ళారు. అంటే వీళ్ళ యొక్క డెట్ టు GDP రేషియో ఎంత అయింది అని అంటే 103, 104, 109 అయింది. ఇప్పుడు మన ఇండియా యొక్క డెట్ టు GDP రేషియో 50-53% అయితేనే మనం టెన్షన్ పడుతున్నాం. కానీ యూరోపియన్ యూనియన్ యొక్క డెట్ టు GSDP రేషియో దాదాపుగా 103-104 అయింది. ఈ కంట్రీస్ని ఆదుకోవడానికి చాలాసార్లు కూడా చాలా ప్రభుత్వాలు మారిపోయినాయి. సో ఈ పర్టికులర్ కంట్రీస్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి సంస్థ పేరే యూరోపియన్ స్టెబిలిటీ మెకానిజం. ఓకే, అంటే యూరోపియన్ కంట్రీస్ అన్నిటిని కూడా స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి ఉద్దేశించబడినటువంటి సంస్థనే ఈ యూరోపియన్ స్టెబిలిటీ మెకానిజం. ఇది మళ్ళీ మళ్ళీ వస్తుంటుందండి మనకు, మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసినన్ని రోజులు వస్తుంది. So try to remember this. Next. So దానికి సంబంధించినటువంటి గ్రీక్ డెట్ క్రైసిస్, సోవరెన్ డెట్ క్రైసిస్ ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఇచ్చాను. సో యూ కెన్ జస్ట్ గో త్రూ విత్ ఇట్. నెక్స్ట్, సో డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి చాలా సింపుల్ క్వశ్చన్, మీరు ప్రతి ఊర్లలో కూడా ప్రతిరోజు చూస్తున్నటువంటి ప్రశ్న ఇది. సో ఈ కింది వానిలో డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? ఒకటి, కలుపుని తీసేయడం, సాయిల్ సాలినిటీని తగ్గించడం, సాయిల్ ఎరేషన్ని తగ్గించడం. ఈ మూడిట్లలో డ్రిప్ ఇరిగేషన్ వల్ల లభించేటటువంటి లాభాలు ఏంటి? ఓకే, సో లెట్ అస్ గో త్రూ విత్ ద పోల్. సో ఒక్కసారి అవి చదవండి. సో లెట్ అస్ గో ఫర్ ద పోల్. యూ కెన్ యూజ్ పోల్. తెలుగులో అమ్మ ఈ డ్రిప్ ఇరిగేషన్ వల్ల లభించేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? ఆప్షన్ ఏ, కలుపుని తీసేయడానికి. ఆప్షన్ బి, ఈ సాయిల్ సాలినిటీని అంటే ఉప్పు తత్వం ఉంటుంది కదా దాన్ని తగ్గించడానికి, సాయిల్ ఎరేజన్ని. ఓకే, సో దాన్ని సాయిల్ ఎరేజన్ని తెలుగులో ఏమంటారు, నేల క్షామత్వం అని అంటారు కదా, సో దాన్ని తొలగించడానికి. ఈ మూడిట్లలో ఏవి డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ అంటా ఉన్నాడు. Murli Yoga is leading the lead board. So the answer is 1 and 3 amma. So reduction in soil salinity anedi tappa kalpunu teeseyadaniki mariyu soil aeration ni tagginchadaniki ee drip irrigation system anedi pan chestundi. Okay, so daniki sambandhinchinatundi advantage mottham, advantages of the drip irrigation, disadvantages of the drip irrigation మొత్తం కూడా ఇచ్చాను. సో మీకు ఎకనామిక్స్ సర్వే 2016-17లో దీనికి సంబంధించినటువంటి అంశం వచ్చింది. దాని తర్వాత NCERT జాగ్రఫీలో కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సో యూ కెన్ జస్ట్ గో త్రూ విత్ ఇట్. ఓకే, నెక్స్ట్. సో ఇది రెగ్యులర్గా మనం చూస్తున్నటువంటి క్వశ్చనే, కరెంట్ అఫైర్స్లో నుండి వచ్చినటువంటి ఒక ప్రశ్న ఇది. వెల్కమ్ సంపత్. రిగార్డింగ్ డిజీ లాకర్ సమ్టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? సమ్టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్ అని ఎక్కడైతే వస్తుందో అది
కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అని అనుకోండి. ఇప్పటి వరకు మనం 9 క్వశ్చన్లు చూస్తే 9 కరెంట్ అఫైర్స్ లో నుండే వచ్చినాయి. ఓకే, ఇప్పటి వరకు మనము 9 క్వశ్చన్లు చూస్తే 9 కూడా కరెంట్ అఫైర్స్ నుండి అడిగినటువంటి ప్రశ్నలే. సో డిజీ లాకర్ అనేటటువంటి పదము చాలా సార్లు కూడా న్యూస్ పేపర్లలో వినిపిస్తుంది, చాలా సార్లు మనకు వినిపిస్తుంది. సో దీని మీనింగ్ ఏంటి అని చెప్పేసి అడుగుతుండు. సో దానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైన స్టేట్మెంట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ అనే డిజీ లాకర్ సిస్టమ్ ఆఫర్డ్ బై ద గవర్నమెంట్ అండర్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ లో భాగంగా మరి ప్రభుత్వం ఆఫర్ చేస్తున్నటువంటి ఒక డిజీ లాకర్ సిస్టమ్ అని అంటున్నాడు. రెండవది వచ్చేసి ఇట్ అలోస్ యూ టు యాక్సెస్ యువర్ ఈ డాక్యుమెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫిజికల్ లొకేషన్. అంటే మీరు ఏ పర్టికులర్ లొకేషన్ లో ఉన్నారు అనేటటువంటి దానితో సంబంధం లేకుండా మీ యొక్క సర్టిఫికేట్లను ఈ డాక్యుమెంట్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు అనేది ఈ డిజీ లాకర్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటుండే. సో పై రెండు స్టేట్మెంట్లలో ఏది సరి అయినటువంటి స్టేట్మెంట్? ఓకే, లెట్ అస్ గో ఫర్ ద పోల్. హౌ మెనీ వుడ్ హ్యావ్ యువర్ సర్టిఫికేట్స్ ఇన్ డిజీ లాకర్? So majority of the people are going for C. I am surprised to see that more than 86% of the people are going for C. Welcome Kanna Rao garu. Murli Yoga, Shankar and Manik B are leading the leaderboard. So the answer is C, both. సో ఇది డిజిటల్ ఇండియాలో భాగంగా వచ్చినటువంటి ఒక పథకము. సో మీరు దీంట్లో కనుక సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇది మనకు ఎకనామిక్ సర్వే 2016-17 మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ ప్రశ్న వచ్చింది. సో ఇప్పటివరకు మనము 10 క్వశ్చన్లను కనుక 9 క్వశ్చన్లను డిస్కస్ చేస్తే దాదాపుగా చాలా అంశాలు ఎకానమీ, తర్వాత ఇరిగేషన్కి సంబంధించి, డిజిటల్ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు, ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి అంశాలే. సో వీటిని మీరు కొంత ఎకనామిక్ సర్వేని బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేసేటటువంటి క్వశ్చన్ పేపర్ ఇది. ఓకే, నేను ఆల్రెడీ ఎకనామిక్ సర్వే గురించి 12 లెసన్లు చేశాను, ఫ్రీ క్లాస్లో భాగంగానే చేశాను. దీని మీద మోర్ దెన్ 50 MCQs కూడా చేశానండి. ఎవరైనా క్లాసెస్ చూడకుంటే ఈ క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి రికార్డెడ్ వర్షన్ ఉంటుంది, సో దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఓకే, నెక్స్ట్, రీసెంట్లీ లింకింగ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ వాజ్ అండర్టేకిన్. ఈ క్రింది వానిలో ఏ నదులను అనుసంధానం చేయాలి అని చెప్పేసి ఒక విధానాన్ని రూపొందించారు. కావేరి అండ్ తుంగభద్ర, గోదావరి అండ్ కృష్ణ, మహానది అండ్ సోని, నర్మదా అండ్ తపి. ఓకే, సో 10th క్వశ్చన్కు which of the following is the answer? So let us go for the poll. Idandaru answer cheyali naaku telisi, chudam entha mandi answer chestaro. Happy to see you all, really happy. So ninna monnadu kante ee roju chaala manchi progress undandi. Meer ichetatvanti answer lallo oka kontha maturity kanipistundi. Inka kodanga C D enchukuntunnaru chudandi. వాళ్ళందరూ కూడా కొంత వెనక్కి తిరిగి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. సిడి ఆప్షన్ ఎంచుకున్న వాళ్ళు, సో 93% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ రియల్లీ ఎ నైస్ థింగ్. మురళి యోగా ఈజ్ లీడింగ్ ద లీడ్ బోర్డ్. సో యూ కెన్ సీ నౌ, సో ఇట్ ఈస్ గోదావరి అండ్ కృష్ణ. దాని పేరేంటండి? పట్టిసీమ. ఏ జిల్లాలో ఉందండి పట్టిసీమ? పట్టిసీమ ఏ జిల్లాలో ఉంది? వెస్ట్ గోదావరి. ఎస్, ఓకే, యా, దీనికి సంబంధించింది. September 2015 రోజు ఫార్మల్ లింకింగ్ చేశారు, దానికి సంబంధించినటువంటి లింక్ కూడా ఇచ్చాను. యూ కెన్ జస్ట్ గో త్రూ. నెక్స్ట్, ఇన్ ద సిటీస్ ఆఫ్ అవర్ కంట్రీ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ ఆర్ నార్మల్లీ కన్సిడర్డ్ ఇన్ క్యాలిక్యులేటింగ్ ద వాల్యూ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. రీసెంట్గా ఢిల్లీలో వచ్చినటువంటి పొల్యూషన్ వలన దీని మీద ఖచ్చితంగా ప్రశ్నలు రావడానికి ఆస్కారం అని ఉంది. మన భారతదేశంలో
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని మెజర్ చేయడానికి ఈ క్రింది దాంట్లలో ఏ ఏ గ్యాస్లను మనం పరిగణలోకి తీసుకుంటాము. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, మీథేన్. తెలుగులో కూడా ఇవే అండి. సో ఒక్కసారి ఆప్షన్లు చూసుకోండి, మనం పోల్కి వెళ్దాం. యా, యు కెన్ గో ఫర్ ద పోల్. వెల్కమ్ మంచాల తిరు అండ్ మాధవ్ టీ. మీరు ఇంకా కొంచెం టైంకు జాయిన్ కండి, అట్లీస్ట్ 5 మినిట్స్ లోపలనే జాయిన్ కండి. మీరు ఇవన్నీ మిస్ కావాల్సినటువంటి ఆస్కారం అనేది ఉండదు. చాలా మంది ఏ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకుంటారు అని చెప్పేసి నా ఇంట్యూషన్ చెప్తుంది. చూద్దాం ఎంతమంది ఏ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకుంటారు. సో 38% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ఏ. మురళి యోగా ఇస్ లీడింగ్ ద లీడ్ బోర్డ్. 38% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ఏ. సో నాకు తెలుసు ఏ అనేటటువంటి ఆప్షన్ కనుక ఉంది అని అనుకుంటే మీరు ఆన్సర్ రాంగ్ చేస్తారు. కార్బన్ డైఆక్సైడ్ లేదు అనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ లేదు అని కనుక డిసైడ్ అయితే ఒకటి ఎక్కడ ఉందో అక్కడ తీసేయండి. ఏ ఎలిమినేట్ అవుతుంది, సి ఎలిమినేట్ అవుతుంది, డి ఎలిమినేట్ అవుతుంది. మిగిలినటువంటి ఆన్సర్ ఏంటండి, బి. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని లెక్క కట్టడానికి కార్బన్ డైఆక్సైడ్ ను మనం తీసుకోము. ఓకే, సో ఇది పర్టికులేట్ మ్యాటర్ పిఎం అంటారు దాన్ని. పిఎం 10 అండ్ పిఎం 2.5 ని ఆధారంగా చేసుకొని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని నిర్ణయిస్తాం. దీంట్లో నైట్రోజన్ డయాక్సైడ్ ఉంటుంది, సల్ఫర్ డయాక్సైడ్ ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, ఓజోన్ ఉంటుంది, అమ్మోనియా ఉంటుంది, లెడ్ ఉంటుంది. ఓకే, కార్బన్ డయాక్సైడ్ మాత్రం ఉండదు. గాట్ ఇట్? సో అందరు కూడా కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో బి తప్ప అన్ని ఆప్షన్లు ఎంచుకుంటారు. బట్ యాక్చువల్గా తీసేయాల్సింది ఏంటి అని అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడుంటే అక్కడ తీసేయాలి. మీరు ఎలిమినేషన్ మెథడ్లో కనుక పోతే ఇవన్నీ పోతాయండి, మిగిలింది ఒకటే. మీకు ఒక్కటి కార్బన్ డైఆక్సైడ్ కాదు అని తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఒక్కటే మీ నుండి కోరుకునేటటువంటి క్లారిటీ. ఓకే, నెక్స్ట్. సో ఇది కూడా నేను వదిలేస్తున్నానండి. యా, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. విత్ రెఫరెన్స్ టు ద ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియా, ద టర్మ్ అరగట్ట రిఫర్స్ టు. అరగట్ట అనేటటువంటి పదం దేనికి సంబంధించింది? సో ఇట్లాంటి పదాలను చాలాసార్లు అడుగుతాడు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలో కూడా చాలాసార్లు అడుగుతాడు. అరగట్ట అనేటటువంటి పదం దేనికి సంబంధించింది? బాండెడ్ లేబర్ గురించి, ల్యాండ్ గ్రాంట్స్ మేడ్ టు మిలిటరీ ఆఫీసర్స్, అంటే వెట్టి చాకిరి అనేది ఏ ఆప్షన్? బి వచ్చేసి మిలిటరీ ఆఫీసర్స్కి ఇచ్చేటటువంటి ల్యాండ్, వాటర్ షెడ్ యూజ్డ్ ఇన్ ఇరిగేషన్ ఆఫ్ ల్యాండ్, ల్యాండ్కి సంబంధించి యూజ్ చేసేటటువంటి వాటర్ షెడ్ అండ్ వేస్ట్ ల్యాండ్ కన్వర్టెడ్ ఇంటూ కల్టివేబుల్ ల్యాండ్. ఓకే, ఒక బంజర్ భూమి మరి సాగు భూమిగా మలచడం అనేటువంటి ప్రక్రియను అరగట్ట అని చెప్పేసి అంటారు. సో ఒక్కసారి ఆప్షన్లు చూసుకోండి. సో లెట్ అస్ గో ఫర్ ద పోల్. ఇది మన పూర్వకాలంలో చాలాసార్లు మనం విన్నామండి. సో చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ ఇస్తారు. మన ఫోర్ ఫాదర్స్ అందరు కూడా దీన్ని ప్రాక్టీస్ చేశారు. దాన్ని ఇంకా తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, మీరు ఎవరికైనా తెలిస్తే కూడా చెప్పొచ్చు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ఆప్షన్ సి, దట్ ఈస్ 39% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ఆప్షన్ సి. కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. సో ద ఆన్సర్ ఈజ్ వాటర్ విల్ యూజ్డ్ ఇన్ ద ఇరిగేషన్ ఆఫ్ ల్యాండ్. ఓకే, నార్మల్గా ఇంతకుముందు బాయిలర్ నుండి వాటర్ తీయడానికి ఒక చక్రం ఉండేదండి, ఆ చక్రాన్నే అరగట అని చెప్పేసి అంటారు. ఓకే, సో దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీకు ఎన్సీఆర్టీ హిస్టరీలో ఉంటాయి. నెక్స్ట్. సో ఇది కూడా వదిలేస్తున్నానండి నేను. యా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బటర్ఫ్లై సిటీ అనేటటువంటి స్టేట్ను పర్టికులర్గా ఏ రాష్ట్రాన్ని అంటారు అని చెప్పేసి మనకు ఒక ప్రశ్న వచ్చింది. ఈ రకంగానే ఇప్పుడు ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించి మన రాష్ట్రానికి ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ రాష్ట్రము సిడబల్ఐ, ఓకే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీ అని చెప్పేసి
ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పేసి వాళ్ళు ఒక బుక్ అని ప్రచురించారు జియోగ్రాఫికల్ ఇండికేటర్స్కి సంబంధించి. తర్వాత ఏపీకి సంబంధించినటువంటి జియోగ్రాఫికల్ ఇండికేటర్స్, తర్వాత ఎక్స్క్లూజివ్గా ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీలో వచ్చినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు కూడా మనకు రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు. సో దీని ఆన్సర్ చూద్దాం. సో రీసెంట్గా ఫస్ట్ టైం మన కంట్రీలో ఒక ఏ పర్టికులర్ స్టేట్ని స్టేట్ బటర్ఫ్లై, ఒక పర్టికులర్ బటర్ఫ్లైని స్టేట్ బటర్ఫ్లైగా గుర్తించింది. సో ఒకసారి ఆప్షన్లో చదువుకోండి. ఓకే, సో లెట్ అస్ గో ఫర్ ద పోల్. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెన్ ఆన్సర్ ఆఫ్టర్ ఫర్ రైట్ ఆన్సర్. సో కొంత కాన్షియస్నెస్ తోటి ఇప్పుడు చాలామంది కూడా అంగ ఆన్సర్ చేస్తూ ఉన్నారండి. ఇంకొంతమంది ఏముందో కూడా చూసుకోకుండా ఆన్సర్ చేస్తారు. ఒక 3% మందిని మనం ఏం చేసినా కూడా తప్పలేదండి. వెల్కమ్ రాజు గంగుల. ఆన్సర్ ఉంది, ఎక్స్ప్లెనేషన్ ఉంది, రైట్ ఆన్సర్ ఇవ్వచ్చు కదండి. అయినా కూడా 9% మంది రాంగ్ ఆన్సర్ ఇచ్చారండి. అంటే వీళ్ళు కొత్త రీసెర్చ్ని సృష్టించాలి, లేకపోతే కనీసం అవగాహన లేకుండా పెట్టాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ద బ్లూ మార్మాన్ ఇస్ ఎ లార్జ్ స్వాలో టెయిల్ బటర్ఫ్లై ఫౌండ్ ప్రైమర్లీ ఇన్ ద శ్రీలంక అండ్ ఇండియా. సో ద బ్లూ మార్మాన్, మీకు చూపిస్తానండి. దీన్నే స్టేట్ బటర్ఫ్లైగా గుర్తించడం అనేది జరిగింది. సో మీకు నేను ఒక్క నిమిషం ఆ ఇమేజ్ని అప్లోడ్ చేస్తాను. యా, సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ద బ్లూ మర్మాన్ అండి. దీన్నే మహారాష్ట్ర గవర్నమెంట్ స్టేట్ బటర్ఫ్లైగా ప్రచురించింది. వెల్కమ్ వెల్కమ్ కొల్లన్న శివకుమార్. ఓకే, సో దీన్ని వెస్టర్న్ గార్డ్స్ ఆఫ్ మహారాష్ట్రలో ఇది ఎక్కువగా లభిస్తుంది. సో అందుకోసమే దీన్ని స్టేట్ బటర్ఫ్లైగా ప్రచురించింది. యూ కెన్ వాచ్ దిస్ ఇమేజ్. ఓకే, సో మీకు ఇమేజ్ రూపంలో చూపిస్తే ఎక్కువ గుర్తుంటుంది అనే ఉద్దేశంతో దీన్ని పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్, సో ఇది మీ అందరికీ కూడా తెలుసు, మంగళ్యాన్ అనేటటువంటి ప్రాజెక్ట్ గురించి ఒక ప్రశ్న వచ్చింది. ద మంగళ్యాన్ లాంచ్డ్ బై ఇస్రో, అంటే ఇస్రో ద్వారా లాంచ్ చేయబడేటటువంటి మంగళ్యాన్ గురించి ఒక 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. వాటిల్లో సరైనటువంటి స్టేట్మెంట్ని గుర్తించమంటున్నాడు. ఒకటి, ఇట్ ఈస్ కాల్డ్ ద మార్స్ ఆర్బిటార్ మిషన్. ఓకే, దీన్నే మామ్ అని చెప్పేసి అంటారు. సో మేడ్ ఇండియా ద సెకండ్ కంట్రీ టు హ్యావ్ ద స్పేస్ క్రాఫ్ట్ ఆర్బిట్ ఇన్ ద మార్స్ ఆఫ్టర్ యుఎస్ఏ. యుఎస్ఏ తర్వాత, మరి యుఎస్ఏ తర్వాత ఇండియాకి కూడా ఒక స్పేస్ క్రాఫ్ట్ ఆప్ట్ ఉండడం, ఇది సెకండ్ కంట్రీ ఇండియా. తర్వాత మేడ్ ఇండియా ద ఓన్లీ కంట్రీ టు బి సక్సెస్ఫుల్ ఇన్ మేకింగ్ ఇట్స్ స్పేస్ క్రాఫ్ట్ ఆర్బిట్ ఇన్ ద మార్స్ ఇన్ ఇట్స్ వెరీ ఫస్ట్ అటెంప్ట్. మొట్టమొదటి అటెంప్ట్లోనే మరి మార్స్లో, మార్స్ ఆర్బిట్లో స్పేస్ క్రాఫ్ట్ని చేసినటువంటి కంట్రీగా ఇండియా ఎక్కింది. సో ఈ క్రింది వాటిలో సరైనటువంటి స్టేట్మెంట్ని గుర్తించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. లెట్ అస్ గో ఫర్ ద పోల్. యా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆఫ్టింగ్ ఫర్ సి యాజ్ వెల్ యాజ్ ద డి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. చాలా మంది కూడా రైట్ ఆన్సర్స్ ఇస్తున్నారు, చాలా కాన్షియస్నెస్ గా ఆన్సర్లు ఇస్తా ఉన్నారు. యా, మురళీ యోగా ఈజ్ లీడింగ్ ద లీడ్ బోర్డ్. సో ద ఆన్సర్ ఈజ్ సి, దట్ ఈస్ 1 and 3. ఇక్కడ చూడండి, మార్స్ ఆర్బిటార్ మిషన్ని లాంచ్ చేసినటువంటి సెకండ్ కంట్రీ ఇండియా కాదు. సో చాలా ఏషియన్ కంట్రీస్, ఓకే, సో ఇండియా అనేది ఫస్ట్ ఏషియన్ కంట్రీ మాత్రమే. ఓకే, సో దానికి సంబంధించి మిగతా కంట్రీస్ చాలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్. సో ఇది ఇది హిస్టరీ క్వశ్చన్, నేను వదిలేస్తున్నానండి. ఓకే, స్టాఫోర్డ్ క్లిప్స్ కూడా వదిలేస్తున్నాను, ఇది కూడా వదిలేస్తున్నాను. యా, సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
The Parliament of India acquires the power to legislate on any item in the state list in the national interest if a resolution to that of effect is passed by. ఏదన్నా ఒక రిజల్యూషన్ పాస్ చేసి పార్లమెంట్కి కనుక ఇస్తే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశాలపైన కూడా చట్టం చేసేటటువంటి అధికారము పార్లమెంట్కి వస్తుంది, అది ఏ సందర్భంలో వస్తుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఆప్షన్ నెంబర్ ఏ, లోక్సభ బై ఎ సింపుల్ మెజారిటీ ఆఫ్ ఇట్స్ టోటల్ మెంబర్షిప్, అంటే లోక్సభలో సింపుల్ మెజారిటీ తోటి కనుక ఒక రిజల్యూషన్ పాస్ అయితే, లోక్సభ బై ఎ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దాన్ 2/3 ఆఫ్ ఇట్స్ టోటల్ మెంబర్స్, ఓకే మొత్తం లోక్సభలో ఉన్నటువంటి మెంబర్స్లలో 2/3 మెజారిటీ తోటి ఒక రిజల్యూషన్ పాస్ చేస్తే, రాజ్యసభ బై ద సింపుల్ మెజారిటీ ఆఫ్ ఇట్స్ టోటల్ మెంబర్షిప్, తన టోటల్ మెంబర్షిప్స్లలో 1/3 మెజారిటీ తోటి రాజ్యసభలో ఒక తీర్మానం పాస్ అయితే అట్లా చేయొచ్చు, లేదా రాజ్యసభ బై ఎ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దాన్ 2/3 ఆఫ్ ఇట్స్ మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్, రాజ్యసభలో ప్రజెంట్ అయి ఓటింగ్ చేసినటువంటి వాళ్ళల్లో 2/3 మెజారిటీ కనుక ఓటేస్తే ఈ పర్టికులర్ అంశాన్ని చేయొచ్చు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. సో లెట్ అస్ గో ఫర్ ద పోల్. చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు అండి, మీకు ఏం తెలియకుండా ఆన్సర్ చేయొచ్చు. పాలిటిక్ గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా కూడా ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు నేను చెప్తాను. ఈవెన్ దెన్ ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ రైట్ ఆన్సర్. సెవెంటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ రైట్ ఆన్సర్. ఓకే సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్ యాక్చువల్లీ. మురళి యోగ ఈజ్ లీడింగ్ ద లీడ్ బోర్డ్ అండ్ స్వామి ఒకటి, మాణిక్ బి, కంగ్రాచులేషన్స్. ఎందుకు డి ఆన్సర్ అనేది నేను చాలా క్లియర్గా చెప్తాను చూడండి. ఎలిమినేషన్ మెథడ్లో కూడా పోవచ్చు. ఫర్గెట్ అబౌట్ ద సబ్జెక్ట్. ఒకటి ఫస్ట్ ఆప్షన్ ఏం చెప్పిండు, లోక్సభ బై ఎ సింపుల్ మెజారిటీ ఆఫ్ ఇట్స్ టోటల్ మెంబర్షిప్, లోక్సభలో ఏ మెజారిటీ కూడా టోటల్ మెంబర్షిప్ ప్రకారం జరగదు. ఓకే ఏ మెజారిటీ కూడా టోటల్ మెంబర్షిప్ను ఉపయోగించి జరగదు, ప్రజెంట్ అండ్ ఓటింగ్ అని ఉండాలి. ఓకే ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఒక్క నిమిషం అండి, ప్రజెంట్ అండ్ ఓటింగ్ అనేది ఉండాలి. ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఉండి సింపుల్ మెజారిటీ ఉంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు మనం, కాబట్టి ఇది కాదు. తర్వాత లోక్సభ బై ఏ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2/3 ఆఫ్ ఇట్స్ టోటల్ మెంబర్స్. టోటల్ మెంబర్షిప్ అనేటటువంటి ఓటింగ్ ఎప్పుడు జరగనే జరగదండి. టోటల్ మెంబర్షిప్ ఇచ్చింది కాబట్టి ఇది కూడా రాంగ్. దాని తర్వాత రాజ్యసభ బై ఏ సింపుల్ మెజారిటీ ఆఫ్ ఇట్స్ టోటల్ మెంబర్స్ ఆఫ్, అగైన్ ఇట్ ఈస్ ఎ రాంగ్. టోటల్ మెంబర్షిప్ అంటే ఫండమెంటల్గా రాంగ్ అండి. సపోజ్ లోక్సభలో 545 మంది ఉన్నారండి, 545 మందిలో ఒక 20 సీట్లు వేకెంట్ ఉన్నాయి, చనిపోవడమా రాజీనామా చేయడమా జరిగింది అనుకోండి. అంటే మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు, 535 మంది ఉన్నారు. ఈ 535లో సభకు వచ్చేది ఒక 400 మంది అనుకోండి, లేదా 200 మంది వచ్చారు అనుకోండి. ఒక కేసులో 200 మంది వచ్చారు, మిగతా వాళ్ళందరూ కూడా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఇప్పుడు ఒక పర్టికులర్ బిల్లు పాస్ కావాలి అని అంటే 1/3 అనుకుందాం. సో మొత్తం 535లో 1/3 అంటే ఎంత, 1/3 అంటే దాదాపుగా 535లో 1/3 అంటే 178 మంది కావాలి. సో ఇప్పుడు 178 మంది బిల్లుకు ఓటేస్తే దీంట్లో ఈ 200 వచ్చిన 200 మందిలలో 20 మంది అసలు ఓటే అయ్యారు అనుకోండి. 180 మంది ఓటేసిరు అంటే 180లో 178 మంది మెజారిటీ ఎక్కడన్నా వస్తుందా అండి, రాదు. వెల్కమ్ మనీషా అండ్ గణేష్ మామిడాల. 180 మందిలో 178 మంది ఓటేయడం అనేది ఎక్కడన్నా జరుగుతుందా, జరగదు. అందుకోసమే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక తీర్మానాన్ని పాస్ చేయాలన్నా ఒక బిల్లును పాస్ చేయాలన్నా ఏం చేస్తారనంటే, ఒకవేళ సింపుల్ మెజారిటీ అయితే 1/3 ఆఫ్ ప్రజెంట్ అండ్ ఓటింగ్, ప్రజెంట్ అయిన వాళ్ళందరినీ కూడా కాదు, ప్రజెంట్ అయి ఓటింగ్ అయిన వాళ్ళ ఓటింగ్ చేసిన వాళ్ళ దాంట్లో 1/3 మెజారిటీ. సపోజ్ ఒక 300 మంది ప్రజెంట్ అయ్యారు, దాంట్లో 200 మంది ఓటేసిరు, 300 మంది ప్రజెంట్ అయ్యి 200 మంది ఓటేసిరు, ఈ 200 మంది ఓటేసిన దాంట్లో 1/3 మెజారిటీ, అది మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. గట్ ఇట్? సో అందుకోసం ఈ మూడు కూడా ఫండమెంటల్ గానే రాంగు.
పాలిటీ తెలిసినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఈ మూడింటిని ఒమిట్ చేయొచ్చు. మిగిలినటువంటి ఆప్షన్ ఏంటి అని అంటే డి. ఎందుకు రాజ్యసభలో 2/3 మెజార్టీ ప్రజెంట్ అండ్ ఓటింగ్ జరగాలి అని అంటే ఇది ఫెడరల్ ఇష్యూస్ కి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇక్కడ రాజ్యసభలోనే 2/3 మెజారిటీ తోటి ప్రజెంట్ అండ్ ఓటింగ్ లో జరగాలి. రెండవది మీకు 252 ఆర్టికల్ ఉంటుంది. 252 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రం చేసేటటువంటి ట్యాక్స్లను కూడా ఏ రెండు రాష్ట్రాలు ఒక తీర్మానాన్ని చేసి పంపించినా కూడా రెంటల్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటారు దీన్ని. దాని మీద కేంద్ర ప్రభుత్వము పన్ను వేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే, సో నౌ లెట్ అస్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ పేపర్ ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్ తెలుగులో ఉండదు, ఇంగ్లీష్లోనే ఉంటుంది. మెయిన్స్ క్వశ్చన్ పేపర్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది, మీరు తెలుగులో ఆన్సర్లు రాయొచ్చు. బట్ ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్ మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే అటెంప్ట్ చేయాలి. ఓకే, యూ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ టు గెట్ ద తెలుగు క్వశ్చన్ పేపర్. ఓకే, హిందీలో ఉంటుంది, తెలుగులో మాత్రం ఉండదు. ఇట్ ఈస్ అ డిస్క్రిమినేషన్. సో ఇది కూడా నేను వదిలేస్తున్నానండి, ఇది కూడా వదిలేస్తున్నాను. యా, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కరెంట్ అఫైర్స్లో వచ్చినటువంటి ఒక ప్రశ్న. రీసెంట్ మూవీ టైటిల్డ్ ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ, ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ ఈజ్ బేస్డ్ ఆన్ ద బయోగ్రఫీ ఆఫ్ హోమ్. ఓకే, మీ అందరికి కూడా తెలుసు ఇది రామానుజన్ బయోగ్రఫీ మీద వచ్చినటువంటి ఒక మూవీ. ఓకే, సో రీసెంట్గా శకుంతల దేవి అనేటటువంటి మూవీ వచ్చింది, అది ఎవరిని బేస్ చేసుకొని వచ్చిందండి? కెన్ ఎనీవన్ సే? దాంట్లో హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు? శకుంతల దేవి అమెజాన్ ప్రైమ్లో వచ్చిందండి. ఎస్ ఎగ్స్, ఆ సినిమాకు సంబంధించినటువంటి డైరెక్షన్, ఆ సినిమాలో నటించినటువంటి నటి పేరు, ఆ సినిమా ఎంకున్నటువంటి నేపథ్యాన్ని కొంచెం చదవండి, దాని మీద ప్రశ్నలు రావడానికి ఆస్కారం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్. యా, సో కన్సిడర్ ద ఫాలోయింగ్, యా కింది అంశాలను పరిశీలించండి. The minimum age prescribed for any person to be a member of a panchayat is 25 years. ఏదైనా ఒక పంచాయతీలో మెంబర్ కావడానికి కనీస వయసు వచ్చేసి 25 సంవత్సరాలు. A panchayat reconstituted after a premature dissolution continues only for the remainder period. ఒక పంచాయతీ ముందే రద్దు అయితే తర్వాత వచ్చినటువంటి పంచాయతీ ప్రభుత్వము మిగిలినటువంటి సమయం వరకు మాత్రమే ఉంటుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. So let us go for the poll. Yeah, you can opt for the poll. So majority of the people are going for B. క్వశ్చన్కి కొంచెం టైం ఇచ్చాను గంగ గారు, బట్ ఇప్పటి నుండి ఇంకొంచెం టైం ఎక్కువస్తాను. మురళియోగా ఈజ్ లీడింగ్ ద లీడ్ బోర్డ్. ఇక్కడ చూడండి, ఏ పంచాయత్ రీకన్స్టిట్యూటెడ్ ఆఫ్టర్ ద ప్రీమెచర్ డిజల్యూషన్ షెల్ నాట్ కంటిన్యూ ఫర్ ద ఫుల్ పీరియడ్, ఓన్లీ ఫర్ ద రిమైండర్ పీరియడ్. అంటే బి అనేటటువంటి ఆప్షన్ రైట్ ఆప్షను. అండ్ ఇక్కడ 25 సంవత్సరాలు ఉంది కదా, 25 సంవత్సరాలు కాదు 21 సంవత్సరాలు నిండితే సో యూ కెన్ బి పార్ట్ ఆఫ్ ద పంచాయత్. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఏ బిల్ పెండింగ్ ఇన్ లోక్సభ లాప్సెస్ ఆన్ ఇట్స్ ప్రొరగేషన్. ప్రొరగేషన్ అయినప్పుడు లోక్సభలో ఉన్నటువంటి బిల్లు లాప్స్ అవుతుంది. ఏ బిల్ పెండింగ్ ఇన్ ద రాజ్యసభ విచ్ హ్యాస్ నాట్ బీన్ పాస్డ్ బై ద లోక్సభ షెల్ నాట్ లాప్స్ ఆన్ డిజల్యూషన్ ఆఫ్ ద లోక్సభ. రాజ్యసభలో పెండింగ్లో ఉండి రాజ్యసభలో పాస్ కానటువంటి బిల్లు ఒకవేళ లోక్సభలో కనుక లోక్సభలో కూడా పాస్ కానటువంటి బిల్లు లోక్సభ లాప్స్ అయితే లాప్స్ అవుతుంది. సో వాట్ కుడ్ బి ద ఆన్సర్? లెట్ అస్ గో ఫర్ ద పోల్. యా,
ఇక్కడ ప్రొరగేషన్ అంటే ఏంటి, సమ్మానింగ్ అంటే ఏంటి, రిసిషన్ అంటే ఏంటని తెలిస్తే మీరు ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయొచ్చండి. ప్రొరగేషన్, రిసిషన్, సమ్మానింగ్, ప్రొమల్గమేషన్, నాలుగు పదాలు. 69% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ రైట్ ఆన్సర్. ఇట్ ఇస్ అ గుడ్ మూవ్. మురళి యోగ, నరసింహారెడ్డి, ఆనంద్ ఆర్ లీడింగ్ ద లీడ్ వర్డ్. ఇక్కడ చూడండి, నార్మల్గా ఒక బిల్లు, ఇది లోక్సభ అండి, మూడు సార్లు సమావేశం అవుతుంది. లోక్సభ సమావేశం కావాలి, సమ్మాన్ కావాలి అని చెప్పేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సమ్మాన్ అంటే ఏంటి, లోక్సభ సమావేశాలు స్టార్ట్ కావడం. స్టార్ట్ అయిన తర్వాత ఈ సమావేశాలను సెషన్స్ అంటారు, లోక్సభ సెషన్స్ అంటారు. శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు. సో ఒక 20 to 25 డేస్ నడిచిన తర్వాత స్పీకర్ ఏం చేస్తాడంటే అడ్జర్న్మెంట్ సైనడ్ అయిస్తాడు. అడ్జర్న్మెంట్ సైనడ్ అయి అంటే ఈ సభ మళ్ళీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పలేము, ఈ సభను వాయిదా వేస్తున్నామని చెప్తాడు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా ఒక ప్రొరగేషన్ ఇస్తాడు. ప్రొరగేషన్ అంటే ఈ పర్టికులర్ సమావేశాలు ముగిసినవి అని చెప్పేసి ప్రజలందరికీ చెప్పడం, దాన్నే ప్రొరగేషన్ అని చెప్పేసి అంటారు. ఈ ప్రొరగేషను 6 నెలలకు మించకుండా ఓకే మళ్ళీ సమ్మాన్ కావాలి. ఈ ప్రొరగేషన్కి సమ్మానింగ్కి మధ్య ఉండేటటువంటి గ్యాప్ ఏదైతే ఉంటుందో, సమయం ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు అంటే రిసిషన్ అని చెప్పేసి అంటారు, రిసిషన్. సో ప్రొరగేషన్ అండ్ సమ్మానింగ్ బోత్ ఆర్ ఇష్యూడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రిసిషన్ ఈజ్ యాక్చువల్లీ ఏ న్యాచురల్ ఫినామినన్ అకరింగ్ ఇన్ బిట్వీన్ రిసిషన్ అండ్ ప్రొరగేషన్. అడ్జర్న్మెంట్ సైనడ్ అయిచ్చేది మాత్రం స్పీకర్. సో ప్రొరగేషన్ అనేది సమావేశాల యొక్క సమయాన్ని అయిపోయింది అని చెప్పడం, అంటే శీతాకాల సమావేశాలు అయిపోయినాయి, మళ్ళీ వర్షాకాల సమావేశాలు రావచ్చు అనేది ఒక మీనింగ్. కానీ లోక్సభ మొత్తం కూడా డిజల్యూషన్ అయినట్టు కాదు, లోక్సభ రద్దయినట్టు కాదు. సో ఇంతకుముందు సమావేశంలో పాస్ కానటువంటి బిల్లులు శీతాకాల సమావేశంలో పాస్ కాకపోతే వర్షాకాల సమావేశంలో పాస్ అవుతాయి, కానీ బిల్లు మాత్రం ల్యాప్స్ కాదు. కాబట్టి ఏ అనేటటువంటి ఆప్షన్ రాంగ్ ఆప్షన్. తర్వాత ఏ బిల్ పెండింగ్ ఇన్ ద రాజ్యసభ విచ్ హ్యాస్ నాట్ బీన్ పాస్డ్ బై ద లోక్సభ షెల్ నాట్ ల్యాప్స్ ఆన్ డిసొల్యూషన్ ఆఫ్ ద లోక్సభ. సో ఒక బిల్లు రాజ్యసభలో పెండింగ్లో ఉందండి, ఇది లోక్సభలో పాస్ కాలేదు, నాట్ పాస్డ్ అంటే ఇంకా లోక్సభకు పోలేదు, రాజ్యసభలోనే ఉంది. ఇప్పుడు లోక్సభ రద్దయింది అనుకోండి, ఈ బిల్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఈ బిల్లు ల్యాప్స్ కాదు కదా. సో దట్ ఈస్ ద థింగ్ విచ్ హెస్ బీన్ గివెన్ హియర్. ఓకే నెక్స్ట్. సో ఇది కూడా అవసరం లేదండి. నెక్స్ట్, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఎకానమిక్ సంబంధించినటువంటి ప్రశ్న. దేర్ హాస్ బీన్ ఏ పర్సిస్టెంట్ డెఫిసిట్ బడ్జెట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. విచ్ యాక్షన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి టేకెన్ బై ద గవర్నమెంట్ టు రెడ్యూస్ ద డెఫిసిట్. అంటే గత కొంతకాలంగా ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ డెఫిసిట్ రెగ్యులర్గా వస్తూ ఉంది, ఈ బడ్జెట్ డెఫిసిట్ని తగ్గించడానికి ఏ పర్టికులర్ థింగ్స్ ఫాలో కావాలి. ఒకటి, రెడ్యూసింగ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవడం. రెడ్యూసింగ్ న్యూ వెల్ఫేర్ స్కీమ్స్, కొత్త సంక్షేమ పథకాలను ఇంట్రడ్యూస్ చేయడం, నాట్ రెడ్యూసింగ్ ఇంట్రడ్యూస్ చేయడం, ప్రవేశపెట్టడం. రేషనలైజింగ్ ద సబ్సిడీస్, సబ్సిడీలను హేతుబద్ధీకరించడం. రెడ్యూసింగ్ ఇంపోర్ట్ డ్యూటీస్, ఓకే సో దిగుమతుల యొక్క ఛార్జీలను తగ్గించడం. సో పైన ఉన్నటువంటి ఈ నాలుగు ఆప్షన్స్లలో ఏవి సరి అయినటువంటి అంశాలు, దేనికోసం బడ్జెట్ డెఫిసిట్ని తగ్గించడానికి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, ఒకసారి ఆప్షన్లను చదువుకోండి అన్న. లెట్ అస్ గో ఫర్ ద పోల్. చాలా ఈజీయెస్ట్ క్వశ్చన్ అండి. మీ ఇంట్లో డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి అనుకోండి, ఏం చేస్తారు మీరు, కొత్త కొత్త స్కీమ్స్ ప్రవేశపెడతారా? నాగమణి, గంగమణి, గుడ్ మార్నింగ్. మీరు కొంచెం టైం జాయిన్ అయితే ఇంకెక్కువ లాభం ఉంటుందండి మీకు. సో 60% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ ఎ గుడ్ మూవ్.
మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆఫ్టింగ్ ఫర్ రైట్ ఆన్సర్ మురళీ యోగా ఈజ్ లీడింగ్ ద లీడ్ బోర్డ్ సో మీరు ఎవరైనా కూడా ఏపీకి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఎకానమీ కోసం టీఎస్కు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఎకానమీ కోసం కనుక జాయిన్ కావాలి అని అంటే చెవిటి అనేటటువంటి రిఫరల్ కోడ్ వాడండి మీకు 10% డిస్కౌంట్ కూడా లభిస్తుందండి మీరు అన్అకాడమీ లర్నింగ్ యాప్లో మీరు అక్కడ మెసేజ్ ఆప్షన్ ఉంటుంది అక్కడ మెసేజ్ చేయండి మీతోటి మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉంటాను ఓకే సో మీకు ఏపీకి సంబంధించి టీఎస్కి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా యూ కెన్ కన్సల్ట్ మీ అట్ ఎనీ పర్టిక్యులర్ టైం అండ్ ఇంకొకటి మీకు అన్అకాడమీ లర్నింగ్ యాప్లో డెడికేషన్స్ ఉంటాయండి ఆ డెడికేషన్స్లో మీకు క్లాస్ ఎలా అనిపిస్తుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి మీరు అక్కడ కామెంట్లు రాయండి ఫీడ్బ్యాక్ రాయండి సో దట్ అదర్ పీపుల్ విల్ కమ్ టు నో అబౌట్ మీ ఓకే సో దిస్ ఈస్ వాట్ యూ కెన్ గివ్ మీ యాజ్ అ గిఫ్ట్ సో ఈ సియర్ నౌ ద ఆన్సర్ ఈస్ ఇప్పుడు బడ్జెట్ డెఫిసిట్ పెరుగుతుందండి డెఫిసిట్ పెరిగినప్పుడు ఏం చేయాలి ఖర్చులు తగ్గించుకోవాలి వెరీ సింపుల్గా ఖర్చులు తగ్గించుకోవాలి ఖర్చులు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తగ్గించాలి ఎస్ ఒకటో అది రైట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవాలి ఒకటి లేనటువంటి ఆప్షన్ని తీసేయండి ఇంట్రడ్యూసింగ్ న్యూ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నాడు అంటే కొత్త పథకాలను ప్రవేశపెట్టాలన్నాడు కొత్త పథకాలను కనుక మీరు ప్రవేశపెట్టిననుకోండి ఉన్న డబ్బులు ఖర్చు అయితే తప్ప ఖర్చులు తగ్గవు కదా సో కొత్త పథకాలను ప్రవేశపెట్టాలి అనేటటువంటి ఈ రూల్ ఏదైతే ఉందో ఇది ఉల్టా రూల్ కాబట్టి బడ్జెట్ డెఫిసిట్ని తగ్గించడానికి ఈ పర్టికులర్ అంశం పనిచేయదు సో రెండు అనేటటువంటి అంశం ఎక్కడుంటే అక్కడ దాన్ని తీసేయండి ఇక్కడ రెండు ఉంది కాబట్టి దీన్ని తీసేయండి ఓకే సో ఇప్పుడు మిగిలిందల్లా 1 and 3 సో 3 రైట్ ఆర్ రాంగ్ అనేది గుర్తించగలిగితే మనకు సరిపోతుంది 3 చూడండి రేషనలైజింగ్ ద సబ్సిడీస్ సో సబ్సిడీలను హేతుబద్ధీకరించడం ద్వారా మనము సబ్సిడీల యొక్క ఖర్చును తగ్గించి లూప్ హోల్స్ను తగ్గించి గ్యాప్స్ను తగ్గించి ఖర్చును తగ్గించుకునేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది కాబట్టి 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ సో 3 ఉండి ఎక్స్క్లూజివ్గా 3 ఉన్నటువంటి ఆప్షన్ లేదు కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే సో ఇప్పటి వరకు మనం చర్చించినటువంటి క్వశ్చన్స్ దాదాపుగా ఒక 25 నుండి 25 క్వశ్చన్లు చర్చించినాము 2016 దాంట్లో దాదాపు అన్ని క్వశ్చన్లు కూడా కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి క్వశ్చన్లే కరెంట్ ఇష్యూస్ని ఎకనామిక్ సర్వే న్యూస్ పేపర్లో వస్తున్నటువంటి అంశాలను బేస్ చేసుకొని వచ్చినటువంటి అంశాలే కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ కండి ఏపీటీఎస్కు సంబంధించినటువంటి ఏంది నాకు అర్థం కాలేదండి కన్నారావు గారు కరెక్ట్ మెన్షన్ చేయండి సో మీరు కరెంట్ అఫైర్స్ని బాగా ఫాలో కండి మనం ఇప్పుడు యూపీఎస్సీ ఎంసీక్యూస్ను చర్చిస్తున్నది మొత్తం కూడా బ్యాక్వర్డ్ ప్రిపరేషన్ అంటారు దీన్ని బ్యాక్వర్డ్ ప్రిపరేషన్ అని అంటే వెనుక నుండి ముందుకెళ్ళడం ఒక అంశాన్ని చూడడం దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా తెలుసుకోవడం ఓకే సో మిగతా అంశాలని మళ్ళీ నేను రేపు చర్చిస్తాను రేపు ఇదే టైంకి 10:15 క్లాస్ ఉంటుంది యు ఆల్ కెన్ జాయిన్ విత్ మీ అట్ 10:15 థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద పోల్స్ యాజ్ వెల్ అస్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్ హ్యాస్ మేడ్ మై క్లాస్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్ సో మళ్ళీ మళ్ళీ మీకు నేను రెగ్యులర్గా క్లాసెస్ స్పెషల్ క్లాసెస్ తీసుకుంటూనే ఉంటాను వీ విల్ మీట్ అగైన్ అండ్ అగైన్ సో తెలుగు క్వశ్చన్స్ నేను చెప్తున్నానండి మీకు తెలుగులో నిన్న ఆల్రెడీ మొత్తం తెలుగులోనే చెప్పాను ఇంగ్లీష్ మీడియం వాళ్ళని కూడా చూసుకోవాలి కదా సో అందుకోసం నేను ఈరోజు ఇంగ్లీష్లో తీసుకొచ్చాను అగైన్ ఐ విల్ ట్రై ఫర్ ద తెలుగు క్వశ్చన్స్ డోంట్ వరీ నేను 2009 నుండి 2013-14 వరకు కూడా అన్ని తెలుగులోనే తీసుకొచ్చాను ఓకే సో థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే గ్రేట్ డే టు ఆల్ బై బై మీరు ఫీడ్బ్యాక్స్లో రాయండి అండి అందరూ మీకు ఇక్కడ ఇక్కడ ఏమేమి అనిపించిందో అవన్నీ కూడా డెడికేషన్స్లో రాయండి